కొత్తగా మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటారు, సో వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇంట్లో వస్తువులు కొనుక్కోవాలంటే లోన్, లోన్ ఉంది. రిటైర్మెంట్ కావడం లోన్ ఇస్తున్నాడా? మనకు 1000 రూపాయలతో కూడా 20 ఇయర్స్ ఉంచితే 15% లెక్కేసుకుంటే 14 లక్షలు వస్తుంది. వాళ్ళు కట్టేది 2 లక్షలు 40 వేలు. నెల కట్టేదాన్ని సిప్ అంటారు, సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. ఫస్ట్ యూత్కి రిటైర్మెంట్ గోల్ అమ్మా. సెకండ్ ఏమిటి, ఇండైరెక్ట్గా అతను 30 నుంచి 50 కంపెనీస్లో ఓనర్. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లో 3 వర్కింగ్ డేస్లో డబ్బు వచ్చేస్తుంది, లిక్విడ్లో 1 డేలో వచ్చేస్తుంది. 79లో మన సెన్సెక్స్ మొదలైనప్పుడు 100 పాయింట్లు, ఈరోజు 72. హాయ్ హలో నమస్తే, నేను మీ యాంకర్ లావణ్య, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. ఈరోజు మన దగ్గర మంచి గెస్ట్ అని చెప్పొచ్చండి, ఎందుకంటే మ్యూచువల్ ఫండ్స్ అంటే దాదాపు చాలా వరకు ఎవరికి ఐడియా ఉందో ఆ బిజినెస్ చేసే వాళ్ళకి మాత్రమే ఐడియా ఉంటుంది. సో ఈరోజు దాని గురించి అవగాహన ఇవ్వడానికి మా మీడియాకి వచ్చారు బునిగల సాల్మన్ సార్ అని చెప్పొచ్చు. సార్ మాటల్లో చెప్పాలంటే, ఎందుకంటే మా స్టూడియోకి అయితే ఫస్ట్ టైం రావడం, మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. సో థ్యాంక్ యూ సార్, మేము పిలవగానే వచ్చారు. హాయ్ సార్, ఎలా ఉన్నారు సార్? బాగున్నారా? హాయ్ అమ్మా, బాగున్నానమ్మా. సార్ నార్మల్గా కొంతమంది కొత్తగా మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటారు, సో వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఏం లేదమ్మా, మ్యూచువల్ ఫండ్స్లో వాళ్ళకి ఎంతకాలం ఉంటారన్నది ఫస్ట్ చూసుకోవాలి. ఓకే, టర్మ్ చూసుకోవాలి. సపోజ్ అట్లీస్ట్ 5 ఇయర్స్ అబౌవ్ ఉంటే, 10, 15, 20 అంటే దీర్ఘకాలం ఉంటే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ ఎన్నుకోవాలి. 5 ఇయర్స్ లోపు అయితే డెట్ మ్యూచువల్ ఫండ్స్, అదే 1 ఇయర్ లోపు అయితే లిక్విడ్ మ్యూచువల్ ఫండ్స్. అయితే అమ్మా, ఇప్పుడు ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో గత చరిత్ర ఆధారంగా ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో వెల్త్ క్రియేట్ అవుతుంది. ఓకే, వొలటిలిటీ ఉంటుంది, రిస్క్ ఉంటుంది, కానీ వెల్త్ క్రియేట్ అవుతుంది. ఒక యూత్ 25 ఇయర్స్ ఉన్నాడు అనుకోండి అమ్మా, అతనికి టైం ఆరిజిన్ ఎక్కువ ఉంటుంది. 50 ఇయర్స్కో, 45 ఇయర్స్కో, లేదంటే 58 ఇయర్స్కో రిటైర్మెంటు. ఇప్పుడు మన ఇండియాలో, మన దేశంలో ఇల్లు కట్టుకోవాలంటే లోన్ ఉంది, చదువుకోవాలంటే లోన్ ఉంది, ఇంట్లో వస్తువులు కొనుక్కోవాలంటే లోన్, లోన్ ఉంది. రిటైర్మెంట్కి ఇవ్వడం లోన్ ఇస్తున్నాడా? ఇవ్వడం లేదు. కాబట్టి యూత్ గవర్నమెంట్కి అంటే రిటైర్మెంట్కి పెన్షన్ ఉంది. యూత్ ఏం చేయాలంటే, ప్రైవేట్ ఉద్యోగాలు చేసేవాళ్ళు కంపల్సరీగా రిటైర్మెంట్ ప్లాన్ చేసుకోవాలి. ఇప్పుడు మనలో శక్తి ఉంది, జాబ్ చేస్తున్నాము, కష్టపడుతున్నాము, అప్పుడు మనం ఒకరి మీద డిపెండ్ అవ్వకుండా ఉండాలంటే రిటైర్ రిచ్గా అవ్వాలంటే మనం ఇప్పటి నుంచి స్టార్ట్ చేసుకోవాలి. అందుకని కొత్తగా యూత్కి నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే, జాబ్ వస్తే ఒక 20-30%, ఇంకెక్కువ పెట్టుకోవాలంటే మంచిది. సపోజ్ 10,000 వస్తున్నాను, ఒక 2,000, 20,000 వస్తే ఒక 4,000, 20%. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో దీర్ఘకాలం ఒక 20 ఇయర్స్ మినిమం ఉండేలా పెట్టుకుంటే 15% వేసుకుంటే కూడా వెల్త్ క్రియేట్ అవుతుంది. నెలకి 1000 రూపాయలతో కూడా 20 ఇయర్స్ ఉంచితే 15% లెక్కేసుకుంటే 14 లక్షలు వస్తుంది. వాళ్ళు కట్టేది 2 లక్షలు 40 వేలు. అందుకని ఏం చేయాలంటే, యూత్ ఫస్ట్ ఏం చేయాలంటే, ప్రతి మనిషికి లైఫ్ ఇన్సూరెన్స్ ఉండాలి, టర్మ్ ప్లాన్. మళ్ళీ ఎండోమెంట్ ప్లాన్స్ కాదు. ఓకే, టర్మ్ ప్లాన్ అంటే మనిషి లేకపోతే వచ్చేదాన్ని డబ్బు ఇచ్చేదాన్ని టర్మ్ ప్లాన్. టర్మ్ ప్లాన్ ఎందుకంటే చీపెస్ట్ ప్లాన్, ప్రీమియం తక్కువ ఉంటుంది, రిస్క్ ఎక్కువ ఇస్తారు ఇన్సూరెన్స్ కంపెనీస్. టర్మ్ ప్లాన్ ఉండాలి. తర్వాత హెల్త్ ఇన్సూరెన్స్ ఉండాలి మస్ట్గా. హెల్త్ ఇన్సూరెన్స్ లేకపోతే ఏమవుతుంది, మనం మ్యూచువల్ ఫండ్లో స్టార్ట్ చేస్తామమ్మా, ఒక 40,000, 50,000 అయింది, మనం అడ్మిట్ అయ్యామనుకోండి, లేదంటే పిల్లలు అడ్మిట్ అయ్యారనుకోండి, ఆ డబ్బు తీసేస్తాం. సో లైఫ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్న తర్వాత ఇన్వెస్ట్మెంట్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లో. నెల కట్టవచ్చు, ఒకటేసారి కట్టవచ్చు. నెల కట్టేదాన్ని సిప్ అంటారు, సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. నెల కట్టవచ్చు, వారం కట్టవచ్చు, డైలీ కూడా కట్టవచ్చు. జనరల్గా నెల పెట్టుకుంటారు, అకౌంట్ నుంచి డెబిట్ అవుతూ ఉంటుంది. సిప్ అంటారు, సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్. అది లక్ష్యం ఓరియంటెడ్గా పెట్టుకోవాలి, గోల్ ఓరియంటెడ్గా పెట్టుకోవాలి. మనం ఏదైనా ఊరు వెళ్ళాలంటేనే మన గోల్ ఏంటి, ఏ ఊరు అన్నది పెట్టుకుంటాం. అలాగే రిటైర్మెంట్ ఫండ్కి ఒక గోల్, ఫస్ట్ యూత్కి రిటైర్మెంట్ గోల్ అమ్మా. సెకండ్ ఏమిటి, మ్యారేజ్ అయిన తర్వాత పిల్లలు పుట్టారనుకోండి, వాళ్ళ చదువులకి, అమ్మాయి అబ్బాయి చదువులకి, వాళ్ళ మ్యారేజెస్కి. ఇల్లు లేదు, ఒక 15 ఇయర్స్లో మంచి ఇల్లు, డ్రీమ్ హౌస్, మంచి కారు, రిటైర్మెంట్, మంచి సంపద సృష్టించుకోవాలి. రియల్ ఎస్టేట్లో మనం ఇన్వెస్ట్ చేయాలంటే మినిమం 20 లాక్స్ లేకపోతే ప్లాట్ రావట్లేదు. అవును,
ఇక్కడ 1000 రూపాయలతో కూడా మనం మ్యూచువల్ ఫండ్లో స్టార్ట్ చేసుకోవచ్చు. అంటే ఒక పేదవాడు కూడా, నెలకు 1000 కట్టే పేదవాడు, నెలకు 1000 కట్టే నార్మల్ సిటిజన్ కూడా మ్యూచువల్ ఫండ్లో మనం ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లో జాయిన్ అయితే ఇండైరెక్ట్గా అతను 30 నుంచి 50 కంపెనీస్లో ఓనర్, పార్ట్ ఓనర్. సపోజ్ లార్జ్ క్యాప్లో జాయిన్ అయ్యాడు అనుకోండి, లార్జ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్లో ఒక నార్మల్ సిటిజన్, దుర్భేజ్యమైన ఇండియాలో ఉన్న టాప్ 100 కంపెనీస్లో ఒక 50 కంపెనీస్లో అతను పార్ట్ ఓనర్. షేర్ అంటే ఓనర్షిప్. అయితే డైరెక్ట్గా నా మ్యూచువల్ ఫండ్ ద్వారా జాయిన్ అయితే నా పేరు మీద ఉండవు. నేను SBI మ్యూచువల్ ఫండ్ తీసుకున్నాను అనుకున్నామ్మా, ఆ స్కీమ్ పేరు మీద ఉంటాయి. మ్యూచువల్ ఫండ్లో ఆ SBI మ్యూచువల్ ఫండ్ కానీ, HDFC కానీ, ఏ కంపెనీ అయినా కానీ మ్యూచువల్ ఫండ్స్లో ఆ స్టాక్స్ యొక్క ఫ్రాడ్ చేయడానికి, ఆ స్టాక్స్ని అమ్మేసి ఫ్రాడ్ చేయడానికి వాళ్ళకి అధికారం ఉండదు. కస్టోడియన్ వాళ్ళు ఉండరు, ట్రస్టీ కస్టోడియన్స్ ఉంటారు మ్యూచువల్ ఫండ్స్లో. అంటే ఎవరు జాయిన్ అయినా ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో ఒక్క రూపాయి కూడా ఆ మ్యూచువల్ ఫండ్ సంస్థలో ఫ్రాడ్ చేయడానికి హక్కు లేదు. ఓకే, మనం 500 పెడితే కూడా ఎనీ టైం, నేను ఇంత చెప్పొచ్చేది ఏంటంటే కొంచెం డబ్బు పెడితే కూడా మీ డబ్బు మీద మీకు పూర్తి రైట్స్ ఉంటాయి, మీరు ఎప్పుడైనా వెనక్కి తీసుకోవచ్చు. ఒక లాకిన్ పీరియడ్ ఉన్న వాటిలో తప్ప మిగతా వాటిలో ఎప్పుడైనా వెనక్కి తీసుకోవచ్చు. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లో 3 వర్కింగ్ డేస్లో డబ్బు వచ్చేస్తుంది, లిక్విడ్లో 1 డేలో వచ్చేస్తుంది. అంటే ఒక యూత్, ఒక పేదవాడు, లేదు ఒక రిక్షా ఎక్కేవాడు, లేదా ఒక చిన్న చిన్న ఉద్యోగం చేసే వాళ్ళు పెడితే కూడా లార్జ్ క్యాప్ ఫండ్స్లో పెడితే దుర్భేజ్యమైన టాప్ 100 కంపెనీస్లో 30 to 40-50 కంపెనీస్లో మీరు ఓనర్ అవుతారు. సో మనం ఎట్లా ఎన్నుకోవాలంటే రిస్క్ను బట్టి, మన రిస్క్ సామర్థ్యం. ఫస్ట్ ఇప్పుడు నాకు 20 ఏళ్ళకి డబ్బు కావాలమ్మా, మ్యూచువల్ ఫండ్స్లో ఫస్ట్ 3-4 ఇయర్స్ నెగిటివ్ రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అప్పుడు ఏం చేయాలి, ఫస్ట్ 3 ఇయర్స్ నెగిటివ్ వచ్చింది, నాకు కావాల్సింది ఇప్పుడు డబ్బు 20 ఏళ్ళు, ఏమవుతుంది, వెయిట్ చేయాలి. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లో రిస్క్ ఉంటుంది. ఒక డిస్ట్రిబ్యూటర్, మీకు తెలియనప్పుడు డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారు, డిస్ట్రిబ్యూటర్ ద్వారా వెళ్ళండి, మాలాంటి డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారు, ఫైనాన్షియల్ అడ్వైజర్స్ ఉంటారు, నియమించిన RIAలు అడ్వైజర్స్ ఉంటారు, వాళ్ళకి ఫీజు కట్టి వాళ్ళ ద్వారా తెలుసుకోండి. లేదా డిస్ట్రిబ్యూటర్స్, డిస్ట్రిబ్యూట్ చేసి మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూట్ చేసే వాళ్ళు ఉంటారు మాలాంటి వాళ్ళు. యాంఫీ రిజిస్టర్డ్, యాంఫీ అంటే అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్ ఇండియా, తెలుసుకొని వెళ్తే దీర్ఘకాలం ఉంటే వెల్త్ క్రియేట్ అవుతుంది. సో మళ్ళీ అందులో కూడా లార్జ్ క్యాప్ చెప్పాం, లో రిస్క్, మీడియం, మిడ్ క్యాప్, మీడియం రిస్క్, స్మాల్ క్యాప్, అండ్ మనం డైవర్సిఫై చేసుకోవాలి. రిటైర్మెంట్ ఒక గోలు, పిల్లల చదువులు ఒక గోలు, పిల్లల మ్యారేజెస్ ఒక గోలు, డ్రీమ్ హౌస్, డ్రీమ్ కార్, వివిధ రకాలుగా మనకి ఏ లక్ష్యాలు ఉన్నాయి భవిష్యత్తులో, లక్ష్యాలకు అనుగుణంగా చక్కగా ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్తే ఈరోజు ఇబ్బంది పడతాం, భవిష్యత్తులో సుఖపడతాం. అయితే చూడమ్మా, ఈరోజు తక్కువలో కొంటే పవర్ ఆఫ్ కాంపౌండ్, ఒకప్పుడు సెన్సెక్స్ 100 పాయింట్లమ్మా, 79లో మన సెన్సెక్స్ మొదలైనప్పుడు 100 పాయింట్లు, ఈరోజు 72,000, అంటే ఎన్ని రెట్లు పెరిగింది, 720 రెట్లు పెరిగింది, 15% CAGR. మధ్యలో అప్ అండ్ డౌన్స్ లేవా ఉంటాయి, ఈక్విటీలో అప్ అండ్ డౌన్స్ ఉంటాయమ్మా. డౌన్ అయినప్పుడల్లా మనకు ఆపర్చునిటీ. ఇప్పుడు ఈ టేబుల్ 1000 రూపాయలు అనుకోండి, సపోజ్ ఫస్ట్ మంత్ 1000 కట్టాం మనం, ఒక టేబుల్ వస్తుంది, సెకండ్ మంత్ డౌన్ అయింది మార్కెట్ 500 అయింది ఈ టేబుల్, మనం ఏం చేస్తున్నాం, ఎవ్రీ మంత్ కట్టేవాళ్ళం, నెక్స్ట్ మంత్ కూడా 1000 కడుతున్నాం, అప్పుడు ఏమవుతుంది, 2 టేబుల్స్ వస్తాయి. తర్వాత మంత్ 250 అయింది, 4 టేబుల్స్ వస్తాయి. కానీ మనం అమ్మేది ఈ టేబుల్ ఇప్పుడు కాదు, 20 ఏళ్ళ తర్వాత, అప్పుడు ఏమైంది, కమ్సేకం 5,000 10,000 అవుతుంది కదా. అదే సిప్ లాభం, నెల నెల సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్లో కడుతూ ఉంటే యావరేజ్ అవుతూ ఉంటాయి మన డబ్బులో. స్టాక్స్ని పెరిగితే మన డబ్బు పెరుగుతుంది, ఫండ్ వాల్యూ. స్టాక్స్ తగ్గితే మనకి ఎక్కువ స్టాక్స్ వస్తాయి, పెరిగిన లాభమే తగ్గిన లాభమే. ఇంకొకటి ఏమిటి, కంపెనీస్ ఎప్పుడు కూడా, SBI బ్యాంక్ ఉంది, ఎవ్రీ ఇయర్ ప్రాఫిట్ పెంచుకుంటూ వెళ్తుంది. ప్రతి కంపెనీకి, పెద్ద కంపెనీస్కి లక్ష్యాలు నెట్ ప్రాఫిట్స్ పెంచుకుంటూ వెళ్తారు. ఆ స్టాక్స్ కొంటే ఏం లాభం కొన్న వాళ్ళకి, అయితే డివిడెండ్ ఇస్తారు, అంటే లాభాలను పంచుతారు షేర్ హోల్డర్స్కి, లేదా కొంత పంచుతారు, కొంత ఉంచుతారు. ఉంచడం వల్ల ఏమవుతుందంటే ఆ యొక్క షేర్ వాల్యూ పెరుగుతూ ఉంటుంది, క్యాపిటల్ గెయిన్ పెరుగుతూ ఉంటుంది. షేర్ వాల్యూ పెరిగిందంటే మన ఫండ్ పెరుగుతుంది. కొత్తగా ఎవరు యూత్ తీసుకున్నా కానీ వాళ్ళ రిస్క్ ఎంత ఉంది, ప్రిన్సిపల్ డౌన్ వెళ్ళినప్పుడు భరించే శక్తి ఉందా లేదా, ఎంతకాలానికి. దీర్ఘకాలం అయితే స్మాల్ క్యాప్ ఫండ్స్ మనం పెట్టుకోవచ్చు, మిడ్ క్యాప్ పెట్టుకోవచ్చు, కొద్ది కాలానికి అనుకోండి లార్జ్ క్యాప్, ఫ్లెక్సీ క్యాప్, ఇవన్నీ ఆలోచించుకొని కొత్తగా అసలు ఏం అవగాహన లేకపోతే డిస్ట్రిబ్యూటర్ ద్వారా వెళ్ళండి.
డిస్ట్రిబ్యూటర్కి క్లాసెస్ ఉంటాయి, ఫండ్ మేనేజర్స్తో మీటింగ్స్ ఉంటాయి, వాళ్ళకి కంటిన్యూస్ ప్రొఫెషనల్ ఎడ్యుకేషన్, ప్రతి మూడేళ్ళకి ఎగ్జామ్ పాస్ అవ్వాలి, ఎప్పుడైనా అవగాహనతో వెళ్ళాలి. మార్కెట్స్ గురించి అవగాహనతో ఇన్వెస్ట్ చేస్తే ఇబ్బంది ఉండదు. ఒకటేనమ్మా, మామూలు డిపాజిట్స్కి బ్యాంక్ డిపాజిట్స్కి మ్యూచువల్ ఫండ్స్ తేడా ఏంటంటే, ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లో రిస్క్, రిస్క్ని అర్థం చేసుకొని పెడితే రివార్డు, గ్యారంటీ అనేది ఉండదు, అది అర్థం చేసుకొని పెట్టాలి.